కలర్ ఫ్రెండ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్, మాస్ రాజా రవితేజ తెలుగులో స్టార్డమ్ ఉన్న హీరోలు. కృష్ణగారి నటవారసుడు అయినప్పటికీ తన టాలెంట్తో సూపర్ స్టార్గా ఎదిగాడు మహేష్. అలాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ స్టార్ హీరోగా మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. మహేష్ సినిమాలు ఎలా ఉన్నా కోట్లు కొలగొడతాయి. అలాగే రవితేజ సినిమాలకి మినిమం గ్యారంటీ ఉంటుంది. మహేష్ రవితేజ మంచి ఫ్రెండ్స్లా ఉంటారు. మహేష్ రవితేజ బాక్సాఫీస్ దగ్గర 5 సార్లు తమ సినిమాలతో పోటీ పడ్డారు. ఆ సినిమాలేంటో, అవి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మహేష్ రవితేజ సినిమాలు ఫస్ట్ టైం బాక్సాఫీస్ బరిలో దిగింది 2003 సంక్రాంతికి. రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు, మహేష్ ఒక్కడు సినిమాలతో థియేటర్స్లోకి వచ్చారు. మొదటగా ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా జనవరి 14 రిలీజ్ అవ్వగా ఒకడు జనవరి 15 రిలీజ్ అయింది. రవితేజ, వాణి, సంగీత హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత రోజు వచ్చిన ఒకడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. 100 కేంద్రాలకు పైగా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలో మహేష్ ఇరగదీశాడు. భూమికతో లవ్ స్టోరీ, ప్రకాష్ రాజ్తో యాక్షన్, చార్మినార్ సెట్టింగ్, మణిశర్మ పాటలు, ఇలా అన్నీ కలిసి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశాయి. దాంతో మొదటిసారి పోటీలో మహేష్ విజయం అందుకున్నాడు. సూపర్ స్టార్ మాస్ మహారాజా మళ్లీ 2004 నాటోగ్రాఫ్ అర్జున్ సినిమాలతో పోటీ పడ్డారు. ముందుగా రవితేజ నటించిన నాటోగ్రాఫ్ సినిమా రిలీజ్ అయింది. రవితేజ, గోపిక, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 11 రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు రవితేజ. ఈ సినిమా రవితేజ కెరీర్లో మంచి సినిమాగా నిలబడింది. ఇక నాటోగ్రాఫ్ వచ్చిన వారానికి 20 అర్జున్ సినిమా రిలీజ్ అయింది. హిట్ కాంబినేషన్ మహేష్ గుణశేఖర్ కలయికలో వచ్చిన 2వ చిత్రమిది. మహేష్ శ్రియ జంటగా వచ్చిన ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చింది. భారీ అంచనాల మధ్య ఎక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఇక మహేష్ రవితేజ మళ్లీ 10 సంవత్సరాల తర్వాత పోటీ పడ్డారు. 2014 పవర్, ఆగడు సినిమాలతో థియేటర్స్లోకి వచ్చారు. ముందుగా రవితేజ నటించిన మూవీ సెప్టెంబర్12 గ్రాండ్గా రిలీజ్ అవగా వారం గ్యాప్లో సెప్టెంబర్19 మహేష్ ఆగడు మూవీ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు పోలీస్ కథాంశంతో వచ్చాయి. డైరెక్టర్ బాబీ, రవితేజ కలయికలో వచ్చిన పవర్ మూవీ మాస్కి బాగా నచ్చింది. హన్సిక, రెజీనాతో రవితేజ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ మూవీ రవితేజకి హిట్ మూవీగా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య మహేష్ శ్రీనువైట్ల కలయికలో వచ్చిన ఆగడు యాక్షన్ రివెంజ్ డ్రామాగా వచ్చింది. ఈ మూవీలో మహేష్ నటన బాగుంది, కానీ రొటీన్ కథా కథనాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక వీరు మళ్లీ పోటీ పడింది 2015. శ్రీమంతుడు, కిక్టు చిత్రాలను 2 వారాల గ్యాప్లో రిలీజ్ చేశారు. ముందుగా కొరటాల శివ మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు 7 రిలీజ్ అవ్వగా రవితేజ సురేందర్రెడ్డి కాంబోలో వచ్చిన కిక్టు 21 రిలీజ్ అయింది. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్గా నిలిచింది. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మహేష్, శృతి హాసన్ కెమిస్ట్రీ, దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్, కొరటాల కథా కథనం, మహేష్ నటన, ఇలా అన్నీ కలిసి శ్రీమంతుడు సినిమాని బ్లాక్ బస్టర్ మూవీగా చేశాయి. ఇక సూపర్ హిట్ మూవీ కిక్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన మూవీ కిక్2. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మహేష్ రవితేజ చివరిసారిగా పోటీ పడింది 2018. రాజా ది గ్రేట్, స్పైడర్ చిత్రాలు 3 వారాల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. ముందుగా మహేష్ మురుగదాస్ కలయికలో వచ్చిన స్పైడర్ సెప్టెంబర్ 27 రిలీజ్ అవ్వగా రాజా ది గ్రేట్ అక్టోబర్ 18 రిలీజ్ అయింది. ఇందులో స్పైడర్ మూవీ ఘోరంగా పరాజయం చవిచూసింది. అనిల్ రావిపూడి, రవితేజ కలయికలో వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అయింది. ఇందులో అందుడిగా రవితేజ నటన సూపర్. అపజయాలతో ఉన్న రవితేజకి సూపర్ హిట్ ఇచ్చింది రాజా ది గ్రేట్. ఇలా 5 సార్లు పోటీలో మహేష్ 2 బ్లాక్ బస్టర్స్ కొట్టగా రవితేజ 2 సూపర్ హిట్లు అందుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.